కాదు ప్రార్థన చేసుకుందాం. ఆగమ్మా ప్రార్థనలో రొద్దు నీళ్ళు పోతాంటో ఆగమన్న కదా. పరిశుద్ధులమైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు సిలువ వేయబడినటువంటి శుక్రవారము మంచి శుక్రవారముగా మరి ఒకసారి నైనా సిలువ మోయుచు మా గ్రామ వీధులలో తిరిగి నీ నామమును మహిమపరచి నీ మందిరము వద్ద మేము చేరుకునే కృపను మీరు దయచేసుకుంటున్న స్తోత్రాలు. ఈ సంవత్సరము నీ సిలువ మోయుటకు మీరు సిద్ధపరుచుకునేటువంటి నీ ప్రియ కుమారుడు కార్తీకును మీరు దీవించరించిన నానిని కూడా మీరు దీవించండి. నేటికి మిమ్మలను సిలువ వేసే వారుగా అనేకులు ఉన్నారు. సిలువ వేసే వారముగా కాక నీ సిలువను మోసే వారముగా మేము ఉండునట్లు తండ్రి కృప దయచేయండి. ఆనాడు ఎందరో కేకలు సిలువ మరణానికి మిమ్మలను అప్పగించారు, తెలియక నిన్ను సిలువ వేశారు. నస్సు మీరు కలిగి ఉన్నారు. నీ సిలువను మోయిచు నిన్ను వెంబడించడానికి మాకు మీ సహాయత దయచేయండి. మరలా మిమ్మలను మేము సిలువ వేసే వారముగా కాక మా ప్రభువా, మా పాపముల కొరకు సిలువ వేయబడిన నిన్ను మహిమపరిచే వారముగా ఉండి నీవు చిందించిన రక్తం ద్వారా పొందినటువంటి ప్రతి మేలును బట్టి నీ అందు కృతజ్ఞత కలిగి నీ ద్వారా తండ్రికి కృతజ్ఞత స్తుతులు చెల్లించే కృపను అనుగ్రహించమని ఈ సిలువ మార్గములో ప్రభువా మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమును వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడైన సర్వశక్తి గల దేవుని దీవెన మనకును ప్రభునందు విశ్వాసముంచిన ప్రతి వారికి ప్రభువును హత్తుకొను ప్రతి బిడ్డకును తోడయుండును గాక, ఆమేన్. మీ గురుగులు కూడా తీసుకొని రావచ్చు కాబట్టి సిద్ధపడి మరలా మీరు దేవుని సన్నిధికి రావాలని ప్రభునామం తెలియజేస్తున్నాం. 11:30 మళ్ళీ ప్రారంభం జరుగుతుంది. త్వరగా రావాలి, 12 దాకా సర్దొద్దు. 12 మాటలోకి మనం వెళ్తాం, త్వరగా కాలేం కాదు తీసుకున్నా ఉన్నాయన్న కాంతి.